श्रीमन्महागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ओम् ओम् श्रीकल्याणगुणावहं रिपुहरं दुःस्वप्नदोषापहं गङ्गास्नानविशेषपुण्यफलदं गोदानतुल्यन्द्रुणाम् आयुर्वृद्धिदमुत्तमं शुभकरं सन्तानसम्पत्प्रदम् नानाकर्मसु साधनं समुचितं पंचांगमाकर्ण्यताम् ఈ యొక్క పంచాంగ శ్రవణం వల్ల ఉగాది రోజున ఎవరైతే పంచాంగ శ్రవణం చేస్తారో అంటే పంచాంగాన్ని వింటారో వారికి సకల శుభాలు కలుగుతాయని గంగా స్నానం చేసినటువంటి విశేష పుణ్యం వస్తుందని గోదానం చేసినటువంటి ఫలం కూడా వస్తుందని సకల శుభాలు వారి ఇంట ఉంటాయి అని మహర్షులు చెబుతూ ఉన్నారు ఓం వాగీషాద్యాస్ మనసః సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యాస్యుస్తన్నమామి గజాననం శారదా శారదాంభోజ వదనావదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాత్ ధ్యానమూలం గురోర్మూర్తిః పూజామూలం గురోః పదం మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురోః కృప అద్వేషీ నిత్య సంతోషీ గణితాగమపారగః సౌమ్యశ్చ సత్యభాషీ చ సదైవజ్ఞః ప్రకీర్తితః శ్రీ శుభకృన్ నామ సంవత్సర ఫలితాంశం రాజతే పృథివీ సర్వా సతతం వివిరోత్సవైః శుభకృద్వత్సరే వృద్ధిః ప్రజానాం పశుభిః సహ ఈ సంవత్సరం ధనధాన్య సమృద్ధి సుభిక్షం క్షేమారోగ్యాలు కలుగుతాయి ప్రజలు సుఖంగా జీవిస్తారు భూమి నానా విధాలైనటువంటి ఉత్సవాలతో ప్రకాశిస్తుంది సంవత్సరంలో అందరూ అభివృద్ధిని పొందుతారు పాడి పంటలు పశువులు కూడా బాగా వృద్ధి చెందుతాయి చైత్ర వైశాఖ మాసాలలో ధరలు నిలకడగా ఉంటాయి జ్యేష్ఠ ఆషాఢ మాసాలలో స్వల్పంగా వర్షాలు కురుస్తాయి ధరలు నిలకడగా ఉంటాయి వెండి బంగారం ధరలు నిలకడగా ఉంటాయి శ్రావణ భాద్రపదాలలో అధిక వర్షాలు కురుస్తాయి ఆహార ధాన్యాల ధరలు నిలకడగా ఉంటాయి నెయ్యి నూనెల ధరలు నిలకడగా ఉంటాయి ఆశ్వేజ కార్తీక మాసాలలో ధాన్యం ధరలు అందుబాటులో ఉంటాయి మార్గశర పుష్య మాఘములలో ఆహార ధాన్యాలు అపరములు వేరుశనగ ధరలు నిలకడగా ఉంటాయి రాజకీయ కలహాలు ఏర్పడే అవకాశం ఉంది ఫాల్గుణ మాసంలో రోగాలు ఉత్పాతాలు ఉపద్రవాలు భయం కలిగేటటువంటి అవకాశం ఉంది ఈ సంవత్సరం వైశాఖ శుద్ధ చవితి బుధవారం తేదీ మే 4, 2022 నుండి వైశాఖ శుద్ధ దశమి బుధవారం తేదీ మే 11, 2022 వరకు డొల్లు కత్తరి వైశాఖ శుద్ధ దశమి బుధవారం తేదీ 11, 5, 2022 నుండి వైశాఖ బహుళ చతుర్దశి ఆదివారం మే 29, 2022 వరకు అగ్నివాస్తు కర్తరి ఈ సంవత్సరం చైత్ర శుద్ధ ద్వాదశి బుధవారం తేదీ April 13, 2022 మధ్యాహ్నం 2:44 గురువు మీనరాశిలోకి ప్రవేశిస్తాడు కావున ప్రణీతా నదీ పుష్కరాల ప్రారంభం April 13వ తేదీ నుండి April 25వ తేదీ వరకు పుష్కరాలు పుష్కర కాలంలో ప్రణీతా నదీ స్నానం ఆచరించిన బహుధా శుభప్రదం ఈ సంవత్సరం ఆశ్వయుజ బహుళ అమావాస్య మంగళవారం October 25వ తేదీన కేతుగ్రస్త సూర్యగ్రహణం కార్తీక శుద్ధ పూర్ణిమ మంగళవారం November 8వ తేదీన రాహుగ్రస్త చంద్రగ్రహణము సంభవిస్తాయి ఈ సంవత్సరం గురుమూఢం లేదు భాద్రపద బహుళ పంచమి September 15 గురువారం నుండి December 2 మార్గశర శుద్ధ నవమి శుక్రవారం వరకు శుక్రమూఢం ఉన్నది ఈ మూఢం సమయంలో శుభ కార్యక్రమాలు ఆచరించడం నిషేధం ప్రస్తుతం రాజాది నవనాయక నిర్ణయ ఫలం రాజు శని మంత్రి బృహస్పతి సేనాధిపతి బుధుడు సస్యాధిపతి రవి ధాన్యాధిపతి శుక్రుడు అర్ఘాధిపతి బుధుడు మేఘాధిపతి బుధుడే రసాధిపతి అంగారకుడు నీరసాధిపతి శని రాజు శని కావడం వల్ల రాజులకు యుద్ధ భయం వర్షాలు తక్కువ రోగాలు ఏర్పడతాయి ఆకలి బాధలుండే అవకాశం ఉంది రాజకీయంగా ఒడిదుడుకులు ఉంటాయి ప్రజలలో పోట్లాటలు పెరిగే అవకాశం ఉంది ప్రజలు అన్యాయం అధర్మం వైపు నడిచే అవకాశం ఉంది మంత్రి బృహస్పతి కావడం వల్ల
సస్యానుకూల వర్షాలు కురుస్తాయి, పాడి పంటలు బాగుగా పండుతాయి, రాజకీయ నాయకుల న్యాయమైన పరిపాలన చేత ప్రజలు సుఖంగా ఉంటారు. సేనాధిపతి బుధుడు. బుధుడు సేనాధిపతి కావడం వల్ల పంటలు బాగా పండుతాయి, మేఘాడంబరము చేత సస్యానుకూల వర్షాలు కురుస్తాయి, ప్రజలు అధిక కోరికలతో ఉంటారు, వ్యాపారం చేసుకునే వారికి వ్యాపారాలు సజావుగా జరిగి ఆశించిన ఫలితం ఉంటుంది. సస్యాధిపతి రవి. సస్యాధిపతి రవి కావడం వలన శనగలు, గోధుమలు, యవలు, ఉలవలు మొదలైన ధాన్యాలు సమృద్ధిగా పండుతాయి, మంచి మేలు రకమైన విత్తనాలు దొరకటం వలన దిగుబడులు కూడా ఎక్కువగా ఉంటాయి, ఎరుపు రంగు ధాన్యాలు ఎక్కువగా లభించడం వలన వీటి ధరలు తగ్గుతాయి. ధాన్యాధిపతి శుక్రుడు. ధాన్యాధిపతి శుక్రుడు కావడం వలన అన్ని రకాల ధాన్యాలు బాగుగా పండుతాయి, వెండి ధరలు పెరిగే అవకాశం ఉంది, అధిక వర్షం సుభిక్షం వల్ల ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు. అర్ఘాధిపతి బుధుడు. అర్ఘాధిపతి బుధుడు కావడం వలన అధిక వర్షపాతం ఉంటుంది, మంచి పంటలు పండుతాయి, తీర ప్రాంతాలలో గాలిలతో కూడినటువంటి వర్షాలు కురుస్తాయి. మేఘాధిపతి బుధుడు కావడం వలన మెరుపులు ఉరుములతో కూడిన వర్షాలుంటాయి, పిడుగులు వడగండ్లు ఎక్కువ, వర్షాలు ఎక్కువ, నదులు తీవ్ర స్థాయిలో ప్రవహించే అవకాశం ఉంది. రసాధిపతి కుజుడు కావడం వలన నూనె, నెయ్యి, నువ్వుల నూనె, జీలకర్ర, ఉప్పు మొదలైనటువంటి రస వస్తువుల ధరలు తగ్గుతాయి, అన్ని చోట్ల కూడా భూముల ధరలు పెరిగే అవకాశం ఉంది, బంగారం మాత్రం కొద్దిగా తగ్గే అవకాశం ఉంది. నీరసాధిపతి శని. నీరసాధిపతి శని కావడం వలన రాతి, చెక్క, లోహపు వస్తువులు, ఇనుము, ఇటుక, ఇసుక, కంకరల ధరలు తగ్గే అవకాశం ఉంది, అన్ని వ్యాపారాల్లోనూ కూడా కొన్ని ఒడిదుడుకులు వచ్చే అవకాశం ఉంది. పశుపాలక నిర్ణయ ఫలం. పశునాయకుడు బలరాముడు, స్థాన సంరక్షకుడు, పశుపాలకుడు, నాయకుడు బలరాముడు కావడం వల్ల సస్యానుకూల వర్షం, పాడి పంటలు సమృద్ధిగా ఉంటాయి. మేష సంక్రమణ ప్రవేశకాల ఫలం. ఈ సంవత్సరం చైత్రశుద్ధ త్రయోదశి గురువారం April 14 ఉదయం 10:41 రవి మేషరాశిలో ప్రవేశించినందువలన ధాన్యాదుల ధరలు పెరుగుతాయి, కలహాలు వృద్ధి చెందుతాయి. మేష సంక్రాంతి గురువారం కావడం వల్ల పంటలు మాత్రం అధికంగా ఉంటాయి, సువృష్టి సస్యానుకూల వర్షాలు కురుస్తాయి. రవి ఆర్ద్రా ప్రవేశకాల ఫలం ఇలా ఉంటుంది. ఈ సంవత్సరం జ్యేష్ఠ బహుళ నవమి బుధవారం June 22 7:39 రవి ఆర్ద్రా నక్షత్రంలో రాత్రి సమయంలో ప్రవేశిస్తున్నందువలన ప్రజలు కొంత ఇబ్బందులు పడతారు, మంచి వర్షాలు, పాడి పంటలు మాత్రం సమృద్ధిగా ఉంటాయి. ప్రత్యబ్ద యోగ పంచక ఫలాలు. జ్యేష్ఠ శుద్ధ ప్రతిపద్యుక్త మంగళవార ఫలం. పోట్లాటలు ఎక్కువ, రోగాల వల్ల భయం, పాలకులు ప్రజల మధ్య విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది, అలాగే వర్తక వాణిజ్యాలు వృద్ధి చెందుతాయి. వర్షాలు ఎక్కువ, పాడి పంటలకి లోటు ఉండదు, ప్రజలలో దైవ కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది, పంటలు సామాన్యంగా పండుతాయి, ధరలు నిలకడగా ఉంటాయి, ప్రజల్లో కొన్ని ఇబ్బందులు పెరుగుతాయి. పుష్యబహుళ అమావాస్యయుక్త శనివార ఫలం వల్ల యుద్ధ భయం ఆవహించే అవకాశం. గ్రహణముల నిర్ణయం. సూర్యగ్రహణం October 25 ఆశ్వయుజ బహుళ అమావాస్య మంగళవారం తులారాశిలో కేతుగ్రస్త సూర్యగ్రహణం సంభవిస్తుంది. చంద్రగ్రహణం November 8 కార్తీక శుద్ధ పూర్ణిమ మంగళవారం రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం సంభవిస్తోంది. పుష్కరాల నిర్ణయం. శ్రీ శుభకృన్నామ సంవత్సర చైత్రశుద్ధ ద్వాదశి బుధవారం April 13 April 27 సార్ధ త్రికోటి తీర్థరాజ సహిత శ్రీ ప్రణీతానదీ పుష్కరాలు. ఈ సంవత్సరం వర్ష లగ్న జగల్లగ్నములు రెండు మిథున లగ్నమే. జగల్లగ్నమునకు తృతీయంలో చంద్రుడు, షష్ఠంలో కేతువు, అష్టమంలో శని, భాగ్యస్థానంలో కుజుడు, శుక్రులు, రాజ్యస్థానంలో రవి గురులు, లాభంలో బుధుడు, వ్యయంలో రాహువు ఉన్నందున లగ్న గ్రహస్థితిగతుల ఆధారంగా భారతదేశ గౌరవ ప్రతిష్టలు మరింత పెరుగుతాయి. ఆర్థిక రంగంలో మంచి అభివృద్ధి కనిపిస్తుంది. రక్షణ రంగంలో మార్పులు చేయుట అత్యంత ప్రయోజనకరం. పుణ్యక్షేత్రాల యందు జనసందోహం ఎక్కువగా ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగంలో సరికొత్త మార్పులు కలుగుతాయి. పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుంది. నిరుద్యోగ సమస్యల విషయంలో సరి అయిన నిర్ణయాలు ప్రభుత్వాలు తీసుకుంటాయి. క్రీడారంగంలో సమిష్టి కృషితో విజయం సాధిస్తారు. న్యాయస్థానాలలో పొరపాట్లు జరిగే అవకాశం ఉంది. వైద్య రంగంలో నూతన ఆవిష్కరణలు జరుగుతాయి. సేవా సంస్థలు సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. ప్రైవేటు సంస్థల ఆధిపత్యాలు పెరుగుతాయి. సినీ రంగంలో నూతన పద్ధతులను అవలంబిస్తారు. దేశ సరిహద్దుల యందు సైన్యం రక్షణ కవచం అవుతుంది.
పారిశ్రామిక రంగాలకు అభివృద్ధికరంగా ఉంటుంది. భారతీయ విద్యకు సాంప్రదాయాలకు మంచి ప్రోత్సాహకం లభిస్తుంది. బంగారం ధర పెరుగుతుంది. కొత్త విదేశీ గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు ఇతర ప్రాంతాల నుండి దిగుమతి జరుగుతూ ఉంటాయి. బ్యాంకింగ్ రంగం మరింత సంక్షోభంలో పడే ఆస్కారం ఉంది. షేర్ మార్కెట్లు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతాయి. పొరుగు దేశాలతో సఖ్యత పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో పరిస్థితి ఉత్సాహకరంగా ఉంటుంది. గృహ రుణాలపై వడ్డీలు తగ్గే అవకాశం ఉంది. ఉపాధి రంగంలో అవకాశాలు పెరుగుతాయి. ప్రతిభావంతులకు మంచి అవకాశాలు వస్తాయి. ఐటీ రంగంలో మరింత పురోగతి కనిపిస్తుంది. స్వస్తి.